రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిరోష, ఆయుష్ డెంటల్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అనేవి ఒక స్క్రూ. ఈ స్క్రూని టైటానియంతో తయారు చేస్తారు. ఇవి వివిధ సైజుల్లో మనకు మార్కెట్లో ఉంటాయి. మనం పేషెంట్ ఎముక బట్టి ఏ సైజు కావాలి అనేది ఎంచుకోవాలి. ఆ పేషెంట్ ఎముక సైజు కనుక్కోవాలి అంటే ఒక దవడ ఎక్స్రే తీసుకుంటాము, దాన్ని ఓపీజీ అంటారు. ఆ ఓపీజీ తెచ్చిన తర్వాత దాంట్లో ఆ బోన్ పరిణామం ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఏ ఇంప్లాంట్ వేయాలో వేస్తాం. ఈ ఇంప్లాంట్స్ అనేవి ఎవరికి వేయచ్చు అంటే, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి, అలాగే పన్ను బాగా పాడైపోయి పూర్తిగా తీసేసిన వాళ్ళకి, వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ అనేవి మనం ఎముక బట్టి పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి 6 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. అలాగే క్యాప్స్ వచ్చేసరికి ఇంప్లాంట్స్ వేసిన తర్వాత 2 పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. ఒకటి ఇమీడియట్ ప్లేస్మెంట్ అని, రెండోది 3 నెలలు ఆ ఇంప్లాంట్స్ ఎముకలో ఉంచిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్యాప్స్ పెట్టుకోవాలి. ఇమీడియట్ ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇంప్లాంట్ వేసేసి దానిపైన అబట్మెంట్ పెట్టేసి ఆ రోజే క్యాప్ ఇచ్చేస్తాం. సెకండ్ ఆప్షన్ వచ్చి 3 నెలల తర్వాత ఇంప్లాంట్స్ వేసిన తర్వాత పర్మనెంట్కి క్యాప్స్కి కొలతలు తీసుకుంటాం. ఈ లోపల పేషెంట్ తినడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి దానికి టెంపరీ క్యాప్స్ ఇచ్చేస్తాం. ఇంప్లాంట్స్ వేసిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పేషెంట్ యూస్ చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటి అంటే, కొంచెం మెత్తగా ఉండేవి సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. ఒక్కసారిగా రొటీన్ డైట్ అలవాటు చేసుకోవడం వల్ల తినేదానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే బ్రషింగ్ వచ్చేసి సాఫ్ట్ బ్రష్ అనేదే వాడాలి. తర్వాత 6 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా మధ్యలో వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. చిగుర్లలో రక్తం అనేది మనకి పళ్ళ దగ్గర, చిగుర్లున్న దగ్గర గార పట్టేయడం వల్ల ఈ చిగుర్లలో రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఈ చిగుర్లు రావడం అనేదాన్ని మనం జింజివైటిస్ అంటాం. దీనివల్ల చిగుర్లు వాపు రావడం, అలాగే చిగుర్ల నుంచి రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ, ఈ జింజివైటిస్ మనం వెంటనే క్యూర్ చేసుకోకపోతే పెరిడోంటైటిస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ చిగుర్ల వాపు, చిగుర్లు రక్తం రావడం అనేది ఎవరెవరిలో చూసుకోవచ్చు అంటే, నీట్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళల్లో, అలాగే గార ఎక్కువ రోజులు అలాగే ఉండిపోవడము, అక్కడ సరిగా క్లీన్ చేసుకోకపోవడము, తర్వాత అలాగే మధుమేహం ఉన్నవాళ్ళు, రక్తకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు ఆ చిగుర్ల రక్తము వాపు తగ్గడానికి ఏం చేయాలి అంటే, ఫ్లాప్ సర్జరీ అని చెప్పి ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేయించుకొని ఉన్న చిగుర్ని కాపాడుకొని ఉన్న ఎముకని ఇంకా తగ్గిపోకుండా చేసుకోవచ్చు. ఇది 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. క్యూరటేజ్ అని చెప్పి ఒక పద్ధతిలో చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ దాంట్లో అంటే లేజర్ క్యూరటేజ్ అని కూడా ఉంది. క్యూరటేజ్కి వచ్చేసరికి ఎక్కడైతే మనకు చిగురు వాపు రక్తం వస్తుందో అక్కడ చిగురుని మనం ఫ్లాప్ లాగా ఓపెన్ చేసుకొని అక్కడ ఇన్ఫెక్టెడ్ అంతా ఉన్న టిష్యూ అంతా తీసేసి హెల్తీ టిష్యూ ఫామ్ అయ్యేలాగా చేసి అక్కడ కుట్లు వేసేసేయడం ఒక పద్ధతి. అలాగే 2వ పద్ధతికి వచ్చామంటే లేజర్. లేజర్ అనేది ఏంటంటే మనకి కుట్లు పడవు, సేమ్ ఇలాగే చిగురు చర్మం అంతా తీసేసి క్లీన్ చేసేసి ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియా అంతా ఫ్లాప్ మళ్ళీ క్లోజ్ చేసేస్తాము. ఈ 2 చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు చిగుర్లు గట్టి పడతాయి. చిగుర్లు గట్టిగా ఉంటే పళ్ళు నీట్గా ఉంటాయి. ఈ పళ్ళు లూజ్ అవ్వడం అనేది, అలాగే కదలడం అనేది, బోన్ అంతా అరిగిపోవడము, జూవన్ లాగడము, ఇవన్నీ తగ్గుతాయి మనకి వీటి వల్ల. తర్వాత ఫ్లాప్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి సింప్టమ్స్ అన్నీ తగ్గవు. ఇవన్నీ క్యూర్ అవ్వడానికి 6-8 వీక్స్ టైం పడుతుంది.
ఈ 6 to 8 weeks లోపల మీరు మధ్యలో ఒకసారి ఎప్పుడైనా చెకప్కి వచ్చి మీకు ఎలా ఉందో చూసుకొని మీకు ఏదైనా సింప్టమ్స్ ఉంటే అప్పుడు మళ్ళీ చెప్పిన దాన్ని బట్టి మనం క్యూర్ చేసుకోవచ్చు. లేజర్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ 6 months రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవాలి పళ్ళని. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మళ్ళీ అలాంటి సింప్టమ్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది మనం డాక్టర్కి చెప్పడము, ఇవన్నీ చేయాలి. తర్వాత రెగ్యులర్గా 2 times రెగ్యులర్గా మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడము, ఏం తిన్నా గార్గిల్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది ఒకప్పుడు ఎక్కువ ఓల్డర్ పీపుల్లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్స్లో కూడా అలాగే ఉంది. రీసెంట్గా ఇప్పుడు 21-22 ఇయర్స్ వాళ్ళు ఆ పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇలా రావడం అనేది కామన్ కాదు. ఎందుకు అంటే ఈ లైఫ్ లాంగ్ ఆ టీత్ అనేది మనకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. ఇప్పుడు 21-22 ఇయర్స్లోనే వచ్చింది అంటే వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లేజర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉన్న టైంకి మీకు తొందరగా అయిపోతుంది, నీట్గా పళ్ళు అన్నీ నీట్గా ఉంటాయి, అలాగే స్టిచ్చెస్ పడవు, ఏమీ ఉండదన్నమాట. అలాగే తర్వాత వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవాలి. 6 months ఒకసారి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ చెకప్స్కి రావడము అలా కూడా రావాలి. అలాగే పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు పుచ్చిపోవడం అనేది ఒక 3 stages ఉంటుంది. ఇప్పుడు పంటి ఎనామిల్ దగ్గర పుచ్చిపోయినప్పుడు దాన్ని మనం సిమెంట్ పెట్టుకొని క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డెంటిన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం సిమెంట్ పెట్టి క్యూర్ చేసుకోవచ్చు. బట్ వన్స్ అది పల్ప్ రీచ్ అయిందంటే, పల్ప్ అనేది ఏంటంటే సెన్సిటివ్ పార్ట్, ఈ సెన్సిటివ్ పార్ట్ మీద ఏది తీసుకున్నా ట్రిగ్గర్ అయ్యి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకు అంటే వన్ సిట్టింగ్లోనే చేసేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల వన్ సిట్టింగ్ వితిన్ 1-2 hours లోపలే అంత ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అదేనా, ఇంకేం చేసుకోలేమా, పన్ను తీసేయలేమా అంటే, పన్ను తీసేసి మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో రూట్ కెనాల్ చేసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ రూట్ కెనాల్ అనేది ఏంటంటే లోపల రూట్స్లో నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి మనం ఆ రూట్స్లోకి మళ్ళా గట్టాపచ్చ పాయింట్స్ అనే సిమెంట్తో ఫిల్ చేసుకొని ఆ పైన ఉన్నదాన్ని మళ్ళీ సిమెంట్తో ఫిల్ చేస్తాం. అలా ఫిల్ చేసిన తర్వాత ఒక 2-3 days వదిలేస్తాం దాన్ని. దాని మీద మనం క్యాప్ వేసుకోవాలి. క్యాప్ వేసుకునే వరకు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే గట్టి వస్తువులు తినడము, లేదంటే ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్ కొరకడము, ఇలాంటివి ఏమి చేయకూడదు. అలా చేసుకొని జాగ్రత్త చేసుకొని తర్వాత క్యాప్స్ వేసుకోవచ్చు. క్యాప్స్ వేసుకున్న తర్వాత కూడా ఒక 6 weeks అలాగ నార్మల్ ఫుడ్ తీసుకొని తర్వాత నార్మల్ చేసుకోవచ్చు. ఇలా రూట్ కెనాల్ చేసుకోవడం వల్ల ఆ పుచ్చిపోయిన పన్నుని మనం కాపాడుకోవచ్చు. అది తీసేసామంటే మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసుకునే ఉద్దేశం ఉంటే నీట్గా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్స్కి వచ్చేస్తే క్యాప్స్ రకాలు మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని, జిర్కోనియా క్రౌన్స్ అని ఇప్పుడు ఉన్నాయి. మెటల్ సెరామిక్ క్రౌన్స్కి వచ్చేసరికి ఏంటంటే కింద లోపల లేయర్ అంతా మెటల్ ఉంటుంది, తర్వాత దానిపైన సెరామిక్ పూత వస్తుంది. రెండోది జిర్కోనియా. జిర్కోనియా అనేది ఏంటంటే మొత్తం జిర్కోనియా స్టోన్తోనే చేస్తారు. మీకు దీంట్లో మెటల్ అనేది అసలు ఉండదన్నమాట. మెటల్ సెరామిక్ క్రౌన్స్కి వచ్చేసరికి ఇవి బాగుంటాయి, చూసేదానికి బాగుంటాయి, అంతా బాగుంటాయి, తినేదానికి అంతా బాగుంటాయి. బట్ వన్స్ ఏదన్నా తగిలి అక్కడ పైన సెరామిక్ లేయర్ పోయిందంటే మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇలా మెటల్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏదో స్టీల్ది మెటల్ది కనిపిస్తుంది అనే ఈస్థెటిక్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్ జిర్కోనియాలో ఉండదు. జిర్కోనియాలోకి వచ్చేసరికి ఏంటంటే అసలు మెటలే ఉండదు, కాబట్టి మీకు నార్మల్గా ఒక బ్రేక్ అయినా కూడా అది వైట్ కలర్లోనే ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు, అలా అని బ్రేక్ అవుతుంది. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ వచ్చి జిర్కోనియా అన్నమాట. సో అది బాగుంటుంది. జిర్కోనియాకి వచ్చేసరికి ఏంటంటే అది అందరికీ మనం సజెస్ట్ చేయం. దానికి క్రౌన్ లెంతనింగ్ బాగుండాలి, జింజేవల్ హెల్త్ బాగుండాలి, చిగుర్లన్నీ నీట్గా ఉన్నప్పుడు మనం సజెస్ట్ చేస్తాం. ఇంకా ఈ క్యాప్స్ అనేవి ఓన్లీ రూట్ కెనాల్ పళ్ళక అంటే కాదు. ఎప్పుడైనా మనం ఇంతకుముందు పన్ను తీర్చేసుకొని అక్కడ పన్ను లేకపోవడం వల్ల అక్కడ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అంటే ఈ క్యాప్స్ వేసుకోవచ్చు. ఎలా అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని ఈ క్యాప్స్ వేసుకోవచ్చు. అట్లా కాదు, మన క్యాప్స్ వద్దు అనుకున్నప్పుడు ఇంప్లాంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. పుచ్చిపోయిన పళ్ళకి సిమెంట్ పెట్టుకొని మాకు ఊడిపోయింది, మీరు ఇలా పెట్టారు అలా పెట్టారు అని చాలామంది వస్తున్నారు. ఈ పళ్ళకు పళ్ళ మధ్యలో సిమెంట్ పెట్టినప్పుడు అవి బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి డెంటల్ ఇన్లేస్ అని వచ్చేస్తున్నాయి. ఈ డెంటల్ ఇన్లేస్ ఏంటి అంటే
మనం సిమెంట్ పెట్టిన ప్లేస్లోనే మనం క్యాప్, చిన్న క్యాప్ వస్తుంది అనమాట. అది మెటల్ క్యాప్ ఉంటుంది, జిర్కోనియా క్యాప్ ఉంటుంది. దాన్ని ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకా సిమెంట్ ఊడిపోయింది అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే క్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ నార్మల్గా మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పిల్లలు, పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి స్పేసింగ్స్ ఉన్నాయి, క్రౌడింగ్ అంటే దగ్గర దగ్గరగా పళ్ళు వచ్చేస్తున్నాయి, ఎత్తు పళ్ళు వచ్చేస్తున్నాయి, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటికి ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 13 ఇయర్స్ దాకా, పిల్లలకి 13 ఇయర్స్ దాకా మనం ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఏజ్లో ఏంటంటే మిక్స్డ్ డెంటిషన్లో ఉంటారు వాళ్ళు, పాల పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. సో అప్పుడు మనం ఏం ట్రీట్మెంట్ చేయొద్దు. ఇప్పుడు పళ్ళు రంగు మారడము, మాకు తెల్లగా పళ్ళు రావాలి, రంగు మారిపోతున్నాయి, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే, రంగు మారిపోవడం పళ్ళు అనేవి ఇప్పుడు వాటర్లో ఫ్లోరోసిస్ కంటెంట్ వల్ల ఆ ఫ్లోరోసిస్ వాటర్ అంతా టీత్కి వచ్చేసి స్టెయిన్స్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇవి నార్మల్ క్లీనింగ్ చేయించుకుంటే పోవు, ఎందుకంటే అది హార్డ్ స్టెయిన్స్ అన్నమాట. నార్మల్ స్కేలింగ్కి ఇవి పోవు అన్నమాట. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే జూమ్ అని చెప్పి, జూమ్ వైటనింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ జూమ్ వైటనింగ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం ఒక 2-3 సిట్టింగుల్లో మనం చేంజెస్ చూడొచ్చు, మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట మనకి. నార్మల్ స్కేలింగ్ చేసుకుంటే పైన ఉన్న గార వరకే పోతుంది, బట్ ఈ జూమ్ వైటనింగ్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఆ స్టెయిన్స్ అన్నీ పోయి లేజర్తో మనం ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఆ లేజర్ లైట్ పాస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ విజిబుల్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట మనకి. విజిబుల్ రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అన్నమాట లేజర్ లైట్ పాస్ చేయడం వల్ల. ఆ తర్వాత మీ మెయింటెనెన్స్, ఐ మీన్ మీరు మెయింటైన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటే ఈ రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ దాకా అలాగే ఉంటాయి అన్నమాట. ఇది చాలా అడ్వాన్స్డ్, ఈ ఫ్లోరోసిస్, పాన్ పరాక్ స్టెయిన్స్, స్మోకింగ్ స్టెయిన్స్ వల్ల కలర్ డిస్కలర్ అయిపోవడం టీత్ అంతా, ఇలాంటివన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మినీ బైపాస్ నెల్లూరు. ఇంప్లాంట్స్ అనేవి కాస్ట్లీ ప్రొసీజర్, మేము చేయించుకోలేము, పళ్ళు లేవు కానీ మాకు పళ్ళు కావాలి అనే వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డెంచర్స్ వేసుకోండి. పళ్ళ సెట్ అనేది డెన్సర్స్ అనే వస్తుంది, పైన కింద సెట్ వస్తుంది అన్నమాట. ఈ పళ్ళ సెట్ కూడా ఏంటంటే రిమూవబుల్ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. ఫిక్స్డ్ అనేదానికి వచ్చేసరికి మళ్ళీ ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా రిమూవబుల్ అంటే ఇలా వస్తుంది, రిమూవబుల్ అనేది ఇలాగ మనం తీసి పెట్టుకోవచ్చు అన్నమాట. పైదానికి ఇలా ఒక సెట్ వస్తుంది, కింద ఒక ఇలా సెట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇవి ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ అయ్యి, బట్ మనం రోజు తీసి పెట్టుకోవడం ఇలాంటి ప్రాబ్లం అనుకునే వాళ్ళకి ఫిక్స్డ్ డెంచర్స్, ఫిక్స్డ్ డెంచర్స్కి వచ్చేసరికి ఇంప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సెట్లు ఏంటి అంటే మనం పెట్టేసిన ఒక 4-5 సార్లు కొలతలకు రావాల్సి వస్తుంది. మనం పెట్టేసిన తర్వాత రోజు డైలీ మార్నింగ్ మన నార్మల్ టీత్ మనకు ఎలా ఉంటే రోజు డైలీ ఎలా మార్నింగ్ బ్రష్ చేస్తామో అలా వీటికి కూడా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే ప్రతిసారి వాష్ చేయడం, క్లీన్ చేయడం అలా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ క్లీన్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసేసి పెట్టేసి దాంట్లో క్లోజ్ చేసేసేయాలి. ఇవి తీసి పెట్టుకునే పళ్ళు. ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదు అన్నందుకే మనం ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఈ ఇంప్లాంట్స్ అనేది ఏంటి అంటే 2 ఇంప్లాంట్స్ వేసుకొని కూడా ఇలాంటి సెట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే 2 అంటే పైన 2 కింద 2, లేదు 4 ఇంప్లాంట్స్ వేసుకొని ఇలాంటి సెట్ పెట్టుకోవచ్చు. లేదు మేము అఫోర్డబుల్, మేము చేసుకోగలము అన్నప్పుడు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టుకొని క్యాప్స్, నార్మల్ క్యాప్స్, నార్మల్ పళ్ళలాగే మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనం అఫోర్డ్ చేసుకోలేనప్పుడు ఈ డెంచర్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ ఓల్డ్ పీపుల్కి. లేదు యంగ్ జనరేషన్ యంగ్ అంతా బోన్ అంతా బాగుంది, వీ కెన్ అఫోర్డ్ అన్నప్పుడు మాత్రం మనం ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద యంగ్ పీపుల్. ఇంకా తర్వాత పిల్లల విషయంకి వచ్చామంటే పిల్లలకి చిన్న ఏజ్లోనే పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే స్లీపింగ్ ప్యాటర్న్స్,
అలాగే బ్రషింగ్ టెక్నిక్స్ ఇవేం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి చిన్న ఏజ్లోనే 4 to 6 ఇయర్స్ మధ్యలోనే ఎక్కువ పాల పళ్ళు అనేవి పుచ్చిపోతున్నాయి అన్నమాట. వీళ్ళకి తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే వాళ్ళు ఏం తిన్నా వాష్ చేసుకునే హ్యాబిట్ మనం అలవాటు చేయాలి. తర్వాత ఒక పేరెంట్ ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ దగ్గరుండి బ్రష్ చేయడం, బ్రషింగ్ టెక్నిక్ నేర్పించడం ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం, మార్నింగ్ లేవగానే తర్వాత నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం, స్కూల్లో అయినా ఎక్కడున్నా సరే ఏం తిన్నా గార్గిల్ చేసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేసామంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి నీట్గా వచ్చేస్తాయి. సో దే కెన్ టేక్ కేర్ అన్నమాట, వాళ్ళ టీత్ నీట్గా వాళ్ళు పెట్టుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి, వీళ్ళకి పెయిన్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తే ఆ పళ్ళు చిన్న ఏజ్లోనే తీసేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు చిన్న పుచ్చు కనిపించినప్పుడే వాళ్ళని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని క్లీన్ చేసి ఫిల్లింగ్ చేయడము లేదంటే పల్పెక్టమీ అనే ఆప్షన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారన్నమాట. ఆ తర్వాత దాని మీద క్రౌన్స్ కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా క్రౌన్స్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో టీత్ పాడవకుండా ఇది మనం స్టాప్ చేయడానికి ఈ ప్రొసీజర్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ చేసుకుంటూ మనం క్లిప్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు పళ్ళు తెలుస్తాయి వీళ్ళకి స్పేసింగ్స్ వస్తున్నాయా లేదా లేదంటే పళ్ళు ఎత్తు వస్తున్నాయా ఇవన్నీ మనం చూసుకుంటాం కాబట్టి అక్కడే అప్పుడు మనం ఆర్థోడాంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి క్లిప్స్ అవసరమైతే క్లిప్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే డెంటల్ పరంగా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవాలి అంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి, నైట్ పడుకునే ముందు బ్రష్ చేయాలి. అలాగే ఏం తిన్నా కూడా మనం గార్గిల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే 6 మంత్స్కి ఒకసారి రెగ్యులర్ చెకప్కి డెంటిస్ట్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి. అట్లీస్ట్ స్కేలింగ్ అన్నా చేసుకుని మీ పళ్ళు నీట్గా కేర్ తీసుకుంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే చిగులు స్ట్రాంగ్గా ఉంటాయి. చిగులు స్ట్రాంగ్గా ఉండడం వల్ల పళ్ళు నీట్గా గట్టిగా ఉంటాయి. ఒక ఏజ్ వచ్చినా కూడా మీకు కదలకపోవడం, నీట్గా పెరడాంటల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడం, అలాగే ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఈ షుగర్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అండ్ ఇంకోటి మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే జింజేవల్ ప్రాబ్లమ్స్ అంటే చిగుర్ల ప్రాబ్లం వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫర్దర్ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా స్టార్టింగ్లోనే మనం ఆపగలుగుతామన్నమాట. అండ్ ఇంకా ఇలా 6 మంత్స్కి ఒకసారి మీరు వచ్చినప్పుడు మేము స్టార్టింగ్లో ఉన్నది ఏదన్నా ఉంటే మేము చెప్తాం కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా మీరు 6 మంత్స్ కాకుండా ఎప్పుడో పెయిన్ వచ్చినప్పుడే వచ్చినప్పుడు రాగానే రూట్ కెనాల్ అనగానే మీరు భయపడిపోయి రూట్ కెనాల్ అంటే నొప్పి ఉంటుంది మాకు వద్దు ఇంతకుముందు వేరే వాళ్ళు చేయించుకున్నారు ఇలాంటి అపోహలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ అనేది తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే మనం దాని క్యూర్ తీసుకుంటే మీకు ఎండింగ్ అనేది హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ చాలామంది చెప్పేది ఏంటి అంటే పన్ను తీసేస్తే కంటి చూపుకి ప్రాబ్లం అవుతుంది అనేది ఒక అపోహ ఉంది. పన్నుకి కంటికి ఏ సంబంధము ఉండదు. అది ఎవరో చెప్పి విని మీరు వచ్చి ఇక్కడ వద్దు మాకు పన్ను తీస్తే కంటి చూపు పోతుంది అలా ఏమీ ఉండవండి. హ్యాపీగా వచ్చి పన్ను తీయాల్సి వస్తేనే తీస్తారు, కానీ బాగున్న పన్నుని ఎవరు తీయము. అలాగే పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసినవి చేయకూడనివి చూద్దాం. మనం చేయకూడనివి ఏంటంటే పన్ను తీసిన తర్వాత డాక్టర్ గారు మనకి కాటన్ పెట్టి పంపిస్తారు, దాన్ని ఒక అరగంట వరకు అలాగే కొరికుంచాలి. దాన్ని చేతులు పెట్టడము, నాలుగు పెట్టి కదిలించడం అనేవి చేయకూడదు. ఒక అరగంట తర్వాత కావాలంటే ఆ కాటన్ తీసేసి చల్లగా ఐస్ క్రీమ్ కానీ లేదంటే కూలింగ్ వాటర్ కానీ మీకు ఇష్టమైన ఏదో ఒకటి తీసుకోవచ్చు. తర్వాత వేళ్ళు పెట్టడము, నాలుగు పెట్టి కదిలించడము ఆ ప్లేస్లో చేయకూడదు. తర్వాత బ్రషింగ్ అనేది కూడా ఆ ప్లేస్లో ఒక 2-3 డేస్ మీ చేతితో జస్ట్ రబ్ చేసుకోవాలి, కానీ గట్టిగా బ్రష్ చేయడము, ఉక్కులించడము ఇలాంటివన్నీ చేయకూడదు. ఒక 2-3 డేస్ ఏంటంటే మసాలాలు, గట్టి వస్తువులు, హార్డ్గా ఉండేవి అలాంటివన్నీ అటుపక్క నమలడము, తినడము, కొరకడం అలాంటివి ఏమి చేయొద్దు. అలాగే హాట్గా ఉండేవి, మనకి మత్తిచ్చుంటాం కాబట్టి ఈ మత్తులు మనకు తెలియకుండా ఏంటి అంటే ఈ పెదం కొరుక్కోవడం, నాలుగు కొరుక్కోవడం ఇలాంటివన్నీ చేసేస్తుంటాం కాబట్టి పూర్తిగా మత్తు దిగే వరకు మనం ఏ ఫుడ్ కూడా వేడి వస్తువులు కూడా తీసుకోవద్దు. అలాగే మత్తు దిగిన తర్వాత కూడా కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి, కానీ మరీ హాట్గా అలా తీసుకోకూడదు అన్నమాట. తర్వాత ఈ పన్ను తీసిన తర్వాత ఇంటికి వెళ్ళాకైనా సరే మీరు పుక్కిలించడము ఇలాంటివన్నీ చేయొద్దు.
అలాగే ఫిక్స్డ్ పళ్ళు పెట్టాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫిక్స్డ్ పళ్ళు పెట్టినప్పుడు కొంచెం దంతాలు జివ్వుమనడము, ఆ సెన్సిటివిటీ అనేది పెట్టిన తర్వాత ఒక గంట 1.5 hours అలాగా ఉంటుంది అనమాట. దానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అది నార్మల్ అనమాట. ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసిన తర్వాత మీరు ఒక 1 to 3 days సాఫ్ట్ టైట్ తీసుకోవాలి. ఒకేసారిగా దాని మీద గట్టి వస్తువులు తిని ప్రెషర్ బిల్డప్ చేయడము ఇలాంటివన్నీ చేసినప్పుడు పెయిన్ రావడం, మళ్ళీ సెన్సిటివిటీ రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే టెంపరీగా మనకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేదాకా టెంపరీగా క్యాప్స్ పెట్టి పంపిస్తుంటారు. అలా పంపించినప్పుడు అవి ఊడిపోయినప్పుడు వెంటనే క్లినిక్ రావడం, పెట్టించుకోవడం అలాంటివన్నీ చేయాలి. టెంపరీ పళ్ళు విరిగిపోవడం అలాంటివన్నీ జరిగినప్పుడు మీరు వెంటనే వచ్చి పెట్టించుకోవడం వల్ల అక్కడ ఉన్న పన్ను మెజర్మెంట్ అనేది, చిగురు గ్రోత్ అనేది ఏమి మార్పులు ఉండవు, మళ్ళీ పర్మనెంట్ వచ్చేదాకా నీట్గా ఉంటాయన్నమాట. తర్వాత పర్మనెంట్ పళ్ళు ఊడిపోయిన వెంటనే ఒక 1 to 3 days కూడా మీరు మళ్ళీ వచ్చి రీఫిక్స్ చేయించుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన వెంటనే అందరికీ పెయిన్ తగ్గతనే ఉండదండి. పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 15 to 20 days వరకు ఆ పన్ను మీద గట్టి వస్తువులు ఏమీ కొరకొద్దు. మీరు నెక్స్ట్ క్యాప్ వేసుకొని క్యాప్ కొంచెం సెట్ అయ్యే వరకు కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి. గట్టి వస్తువులు తింటే ఏమవుతుంది అంటే, అంత కష్టపడి మీరు రూట్ కెనాల్ చేసుకొని ఆ గట్టిది ఏదైనా పడి అక్కడ ప్రెషర్ వచ్చిందంటే క్రౌన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రౌన్ బ్రేక్ అయ్యింది అంటే మనం క్యాప్ పెట్టుకునేదానికి వీలుండదు అనమాట. సో క్యాప్ పెట్టుకొని అది కొంచెం సెట్ అయ్యేదాకా మీరు చేసుకోగలిగితే మీకు అది 5 to 10 years దాకా హ్యాపీగా ఉంటుంది ఆ టీత్ అనేది. అలాగే చిగుర్లు లేజర్ సర్జరీ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, లేజర్ సర్జరీ చేసిన తర్వాత అక్కడ చిగురు అంతా మానడానికి 6 to 8 weeks టైం అనేది పడుతుంది మనకి. ఈ మానే క్రమంలో మీకు సిమ్టమ్స్ అనేవి ఇంతకుముందు వచ్చినట్టే లైట్గా బ్లీడింగ్ రావడం కానీ, జూజు అండం కానీ ఇలాంటివన్నీ సహజంగానే ఉంటాయి. అవి ఏంటంటే మనం డాక్టర్ గారు ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ వాడడం వల్ల మీకు కొంచెం క్యూర్ అవుతుంది. తర్వాత పూర్తిగా మానడానికి 6 to 8 weeks టైం అయితే పడుతుంది. ఈ చిగుళ్ళ సర్జరీ అయిపోయాక కూడా సేమ్ ప్రికాషన్స్ ఎలా అంటే, కొంచెం కూలింగ్ వాటర్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం, ఒక 1 hour చేయించుకున్న 1 hour తర్వాత ఇలాంటివన్నీ తీసుకోవాలి. స్పైసీగా ఉండేవి, కారం వస్తువులు, మసాలాలు ఇలాంటివన్నీ కొంచెం తినకుండా ఉండాలి. సాఫ్ట్ డైట్ అనమాట, పెరుగన్నము, ఇడ్లీ, కొంచెం గట్టి వస్తువులు లేకుండా అలాంటివి తింటూ ఉండండి. అలాగే బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ చెప్పిన విధంగా మనం చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే ఉన్న చిగురు మళ్ళీ పైకి వెళ్లకుండా, జారిపోకుండా, లూజ్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 6 months ఒకసారి రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే మీ చిగుర్లు గట్టిగా ఉంటాయి. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.